నెక్స్ట్ పార్ట్ 4 సిరీస్ లో కూడా క్వశ్చన్ ఫిగర్స్ అండ్ ఆన్సర్ ఫిగర్స్ లో సిరీస్ లో ఏ విధంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చి ఫోర్త్ బాక్స్ ఎంత ఇస్తాడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఏం రావచ్చు ఏఆర్ బిఆర్ సిఆర్ డి విచ్ ఈస్ ద ఆప్షన్ ఈస్ ద రైట్ ఆప్షన్ అని చెప్పేసి మనకు ఇక్కడ అడుగుతారు. సిరీస్ అంటే ఏంటంటే దీనికి మనం ముఖ్యంగా మెయిన్గా కావాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ డిగ్రీస్ 90 degrees మూవ్ అవుతుందా ఒక ఆబ్జెక్ట్ అనేది 45 degrees మూవ్ అవుతుందా 180 degrees మూవ్ అవుతుందా అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ సిరీస్ అంటే సమ్ ఎలిమెంట్స్ యాడ్ కావడం రిమూవ్ కావడం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఒక సర్కిల్ ఇచ్చారు తర్వాత సర్కిల్ కింద ఇంటూ వచ్చింది సర్కిల్ పైకి వెళ్తుంది చూడండి 1 ఆబ్జెక్ట్ 2 ఆబ్జెక్ట్స్ 3 ఆబ్జెక్ట్స్ నెక్స్ట్ దాంట్లో 4 ఉండాలి. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్. సో ఎలిమినేషన్ మెథడ్ దిస్ ఇస్ ద ఎలిమినేషన్ మెథడ్ సర్కిల్ పైన ఉండాలి ఇంటూ నెక్స్ట్ సర్కిల్ ఇంటూ సర్కిల్ నెక్స్ట్ ఏమి ఉండాలి సర్కిల్ ఇంటూ సర్కిల్ నెక్స్ట్ ఫిగర్లో ఇంటూ ఉండాలి. సో సర్కిల్ ఇంటూ సర్కిల్ ఇంటూ సర్కిల్ ఇంటూ సర్కిల్ ఇంటూ సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సర్కిల్ ఇంటూ సర్కిల్ ఇంటూ సర్కిల్ ఇక్కడ 5 ఆబ్జెక్ట్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్. మన 4 ఆబ్జెక్ట్స్ ఉండాలి ఇక్కడ దీంట్లో ఫస్ట్ సర్కిల్ ఉండాలి ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో దిస్ ఇస్ ఎలివేషన్ మెథడ్లో ఈ 3 కావాలని చెప్తున్నాము ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఒక షేప్లో పెంటగాన్కి పైన హాఫ్ సర్కిల్లో ఒక ఫుల్ సర్కిల్ ఉంది ఇది ఏమైపోతుంది ఇక్కడ జస్ట్ లైక్ వాటర్ ఇమేజ్ లాగా అయిపోతుంది. ఇలా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఇలా రొటేట్ అవుతుంది వాటర్ ఇమేజ్ లాగా మారుతుంది. సో ఇలా మారినప్పుడు ఏమైపోతుంది ఒక ఇంటు ప్లేస్లో 2 ఇంట్లు వచ్చాయి. సో ఇక్కడ కూడా మనకు ఈ ఆబ్జెక్ట్లో మనం ఇది తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ పెంటగాన్ ఏం కావాలి పైకి వెళ్ళిపోవాలి సో ఈ సర్కిల్ అనేది రివర్స్లో ఉండాలి. సో వాటర్ ఇమేజ్ అంటే ఎలా అవుతుంది ఈ విధంగా మారిపోవాలి ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఫుల్ కావాలి 1 ఉంటే ఇక్కడ 2 అయ్యాయి ఇక్కడ 3 అయ్యాయి ఇక్కడ 4 కావాలి. సో 4 ఇంటూ మార్క్స్ కావాలి మనకు పైన ఈ ఆబ్జెక్ట్ పైకి వెళ్ళి 4 ఇంటూ మార్క్స్ ఇక్కడ ఉన్నాయా లేదు దీంట్లో అసలు ఇది వాటర్ ఇమేజ్ లాగా చేంజ్ కాలేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఇది కూడా చేంజ్ కాలేదు కాబట్టి ఇక్కడ 4 సర్కిల్స్ వచ్చాయి ఇది కూడా ఆన్సర్ కాదు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ సి ఆన్సర్. ఎలిమినేషన్ మెథడ్ వాడుకోవడం కొన్ని టాపిక్స్కి సిరీస్ కానివ్వండి కొన్ని టాపిక్స్కి కొన్ని పార్ట్లకి మనము ఎలిమినేషన్ మెథడ్ వాడుకుంటే ఇంకా ముందు చెప్తూ ఉంటాను చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది కానీ వాటిని తీసేస్తే మిగిలింది ఆన్సర్ అయిపోతుంది. ఓకే ఇక్కడ చూడండి ఇది జెడ్ షేప్ ఉంది జెడ్ షేప్కి ఇక్కడ మనకు ఒక యారో మార్క్ సింబల్ ఇచ్చారు ఈ యారో మార్క్ ఏమైపోతుంది ఇక్కడ మనకు ఏదైనా ఆబ్జెక్ట్ ఇలా రొటేట్ అవుతే దిస్ ఇస్ క్లాక్ వైజ్ రొటేషన్ ఇలా రొటేట్ అవుతే కనుక ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఈ ఆబ్జెక్ట్ ఏమైపోతుంది ఇక్కడ ఇలా ఉన్న ఆబ్జెక్ట్ యారో మార్క్ జెడ్ షేప్ ఉన్నది ఈ విధంగా 90 degrees చేంజ్ అవుతుంది రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా వచ్చింది ఇలా ఉన్నటువంటి ఈ ఎల్ షేప్ ఇలా వచ్చింది మన జెడ్ షేప్ లాగా వచ్చింది యారో మార్క్ కిందికి వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలి ఇక్కడ మనకి ఇలా ఉన్నటువంటి ఈ యారో మార్క్ ఇలా రొటేషన్ కావాలి పైకి కావాలి పైకి ఉన్నది ఇక్కడ పైకి ఇలా పైకి ఉండి ఓకే రైట్ సైడ్ ఉండాలి యారో మార్క్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ ఇక్కడ ఉందా లేదు దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది బట్ ఇక్కడ ఉంది కానీ 2 arrows ఉన్నాయి. సో దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ ఇక్కడ యారో మార్క్ అనేది ఇక్కడ సైడ్ ఉండాలి ఇక్కడ ఉండేది కాబట్టి దిస్ ఇస్ ఆల్ నాట్ ఏ ఆన్సర్. సో మనం ఎలిమినేషన్ మెథడ్ లో కాని వాటిని ఏమైతే ఆన్సర్ మనం కావాలనుకుంటున్నాం వాటిని తీసేస్తే మిగిలింది బి కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆటోమేటిక్గా రైట్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఇది సిరీస్లో ప్రతి టాపిక్లో మనకు 4 questions 5 marks అని చెప్పాము ఈ 4-4 ఈజీగా ప్రతి ఒక్కటి ఈజీగా ఉంటే అందరికీ ఈజీగానే స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఒక చోట టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇది టైం టేకింగ్ తీసుకుంటుంది ఇవన్నీ కూడా మనకు ఈజీగా 30 seconds 40 seconds 1 minute లోపల అయిపోతుంది కొత్తగా నేర్చుకునే పిల్లలు కాబట్టి ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్ నుంచి మొదలు పెట్టాలి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్క బాక్స్లో నుంచి ఏదైనా ఒక్క ఎలిమెంట్ తీసుకోండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఉంది ట్రయాంగిల్ ఏమైపోతుంది ఇక్కడ ఇలా ఉన్నటువంటి ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చింది ఈ ట్రయాంగిల్ ఏమైపోతుంది అది 90 degreesలో మూవ్ అవుతూ లేదా 1 place నుంచి అదర్ ప్లేస్ మూవ్ అవుతూ దానికి అదే 90 degreesలో రొటేట్ అవుతుంది. ఓకే ఈ రొటేషన్ ఎలా అయిపోతుంది ట్రయాంగిల్ ఎలా ఉంది ఇలా ఇక్కడికి వచ్చింది ఈ క్వశ్చన్కి వచ్చింది తర్వాత ఇక్కడికి వచ్చింది తర్వాత ఇటు సైడ్ ఉండాలి. సో ట్రయాంగిల్ అనేది ఎలా ఉండాలి ఈ షేప్లో ఉండాలి ఇక్కడ ఈ ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నది ఏది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఆన్సర్. సో దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ ఒక ఆబ్జెక్ట్ ద్వారా ఒక ఆప్షన్ కూడా రిమూవ్ చేశాను ఇక్కడ.
నెక్స్ట్ యారో మార్క్ తీసుకోండి. యారో మార్క్ టాప్ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ బాటం రైట్ సైడ్ వచ్చింది. బాటం రైట్ సైడ్ మూవ్ అవుతూనే ఏమైపోతుంది, ఆ ఆబ్జెక్ట్ అనేది ఇట్ సెల్ఫ్ రొటేటింగ్ 90 degrees ఇట్ సెల్ఫ్. సో యారో మార్క్ ఇలా ఉన్నటువంటి యారో మార్క్ బాటం రైట్ సైడ్ వచ్చింది, తర్వాత బాటం లెఫ్ట్ సైడ్ రొటేట్ అయింది, తర్వాత ఇక్కడికి రావాలి పైకి రావాలి. సో పైన ఇక్కడ పైకి ఉండాలి. సో ఇక్కడ పైకి అంటే ఇక్కడ లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్, దిస్ ఆర్ దిస్ వన్ బిఆర్ సి ఇస్ ద ఆన్సర్. వన్ మోర్ టేక్, వన్ మోర్ ఆబ్జెక్ట్, సర్కిల్ తీసుకోండి లేదా రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ ఎలా ఉంది, ఇలా ఉంది, తర్వాత బాటం లెఫ్ట్లో ఉంది, టాప్ లెఫ్ట్లోకి వచ్చింది, తర్వాత టాప్ రైట్లో ఉంది. నెక్స్ట్ బాటం రైట్లో ఎలా ఉండాలి, ఈ ఈ డిజైన్లో ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉన్నటువంటి ఇలా ఉండాలి. ఇక్కడ దీంట్లో ఉంది, దీంట్లో లేదు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్. ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ వాడుతూ కూడా మనము స్కోర్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా టైం ఉంటుంది. ఒక క్వశ్చన్కి 1 మినిట్ పైన, 1 మినిట్ నుంచి మినిమం 1 మినిట్ ఉపయోగించుకుంటే ఇలాంటి స్కోర్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది. ఖచ్చితంగా.